समस्त महिमा घनता प्रभावम जीवंगल देवुनि के चेलुनु गाक मन प्रभुनु रक्षकुनु जीवाधिपति अयिन येसु क्रीस्तु नामंलो मी अंदरिकी कूडा शुभभावनलु तेलियजेस्तू उन्नानु। प्रिय సహోదరుడా సహోదరి, గత కొన్ని వారాలుగా మనము దానియేలు గ్రంథ ధ్యానాలను ధ్యానిస్తూ ఉన్నాం। ఈ దానియేలు గ్రంథం నుండి మనము అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్చుకుంటూ ఉన్నాం। దానిలో భాగంగా ఈ రోజు మనము నాలుగవ వర్తమానాన్ని నేర్చుకోబోతున్నాం। దానియేలు గ్రంథం మొదటి అధ్యాయంలో నాలుగవ వర్తమానాన్ని మనం నేర్చుకోబోతున్నాము। వాక్యంలో ప్రవేశించే ముందుగా ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాము। మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా పరమ తండ్రి, మీ పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక। ప్రేమగల మా పరమ తండ్రి, ఈ రోజు ఈ రీతిగా మీ వాక్యాన్ని ధ్యానించే భాగ్యం మాకు కలుగజేసినందుకు వందనాలు ప్రభువా। తండ్రి, మీ వాక్యం ద్వారా, ఈ దానియేలు గ్రంథం ద్వారా మీరే మాతో మాట్లాడమని మొరపెడుతున్నాం నాయన। మీరు బోధించకపోయినట్లయితే మేమేమీ నేర్చుకోలేం ప్రభువా। మీరు బయలుపరచకపోతే మాకేమీ తెలియవు ప్రభువా। తండ్రి, మీ కృపను బట్టి మీరే మా అందరితో మాట్లాడమని ప్రభువా, మీ దీన సేవకు నన్ను మరుగుపరిచి మీరే మాకు మీ యొక్క ఈ పరిశుద్ధ గ్రంథం నుండి, దానియేలు గ్రంథం నుండి అనేక ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించి దాన్ని అర్థం చేసుకుని మా జీవితంలో అనుభవించుకునే భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నామా పరం తండ్రి, ఆమేన్, ఆమేన్। ఈరోజు మన అంశము మన విరోధి, అవర్ ఎనిమీ। ఎవరు మన విరోధి, ఎవరు మన శత్రువు? మన శత్రువు సాతాను। మన శత్రువు అనే సాతాను, వాడు మన కుటుంబాల్లోకి వాడిక అస్త్రాన్ని ఉపయోగించి అనేక కుటుంబాలని నాశనం చేస్తున్నాడు। అదే మద్యం, సార। ఈ మద్యం అనే ఊరితో, ఈ మద్యం అనే మాధ్యమంతో ప్రజలను దేవునికి విరోధంగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు। అనేక కుటుంబాలను నాశనం చేస్తూ ఉన్నాడు। అనేక మంది ఈ లోకంలో ఈ మద్యానికి బానిసలైపోతూ ఉన్నారు। ఆ మద్యము వారి కుటుంబంలో శత్రువుగా తయారవుతూ ఉన్నది। ఏదో అన్యులే కాదు, అనేక మంది క్రైస్తవులు కూడా, దేవుని నమ్ముకున్న వారు కూడా ఈ మద్యం అనే అలవాటుకు బానిసలైపోతూ ఉన్నారు। అంతేకాదు, కొందరైతే విశ్వాసులు, కొందరు సేవకులు కూడా దురదృష్టవశాత్తు ఈ త్రాగుడుకు బానిసలైపోతున్నారు। ఎంత విచారము! ఈ త్రాగుడు, ఈ మద్యము అనేక కుటుంబాలని నాశనం చేస్తున్నది, ఒక శత్రువుగా అనేక కుటుంబాలను కూల్చేస్తున్నది। అయితే ఈరోజు ఈ మద్యము ఎలాగా ఒక శత్రువుగా దేవుని ప్రజలను దాడి చేస్తుందో మనం తెలుసుకుందాం। గత వారంలో మనం ధ్యానించిన రీతిగా నెబుకద్నెజరు రాజు ఇస్రాయేల్ దేశం నుండి, యెరూషలేము నుండి ఇస్రాయేల్ అనేటువంటి ప్రజలను బబులోను దేశాన్ని తీసుకుని చెరగా తీసుకుని పోయినప్పుడు వారిలో కొందరి మీద, దేవుని భయభక్తులు గల వారి మీద దేవుడు ఆ రాజుకు మంచి మనసు కలిగజేయగా వారికి రాజు తాను భుజించే భోజనంలో, తాను పానం చేసే పానీయంలో వారికి అనుగ్రహించమని చెప్పినట్లుగా దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం చూడగలం। అయితే రాజు సెలవిచ్చిన రీతిగా, రాజు తాను భుజించు ఆహారంలో నుండి, తాను పానం చేయి ద్రాక్షరసంలో నుండి అనుదిన భాగం వారికి నియమించి 3 సంవత్సరములు వారిని పోషించి పిమ్మట వారిని తన ఎదుట నిలువ పెట్టినట్లు ఆజ్ఞ ఇచ్చాను। అవును, ఈ రాజు అయిన నెబుకద్నెజరు తాను భుజించే ఆహారం గురించి, అది వారికి అనుగ్రహించమని చెప్పినట్లు గత వారంలో మనం చూస్తున్నాం। అయితే ఆహారం ఎటువంటిదో మనం దాని గురించి చర్చించుకున్నాము, ధ్యానించాము। దాన్ని వారు ఈ దానియేలు, హననీయ, అజర్య, మిషాయేలు ఏ రీతిగా దాన్ని మాకొద్దు అని త్రోసిపుచ్చారో మనం చూడగలం। అదే రీతిగా ఇంకా మనం గమనించినట్లయితే ఆ భోజనంతో పాటు రాజుగారు పానం చేయి ద్రాక్షారసం, ద్రాక్షారసం అనగా 2 రకాల ద్రాక్షారసాలు ఉన్నాయి। ద్రాక్షారసం అనగా ఒకటి ఫ్రెష్ ఫ్రూట్స్ నుంచి తయారు చేయబడినటువంటి మంచి ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అంటాం, ఇంకోటి ఆ యొక్క ద్రాక్షాలను ఆ రోజుల్లో పులియబెట్టి వాటిని సారాగా తయారు చేసి మందుగా, మద్యంగా తయారు చేసి, ఎర్రగా మద్యంగా తయారు చేసేవారు,
అది మత్తెక్కిచ్చే ద్రాక్షరసం. అయితే ఈ ద్రాక్షరసం, ఇక్కడ చెప్పబడిన ద్రాక్షరసం ఏమిటంటే మత్తెక్కించే ద్రాక్షరసం. రాజుగారు ఆ సారా తాగడం అంటే ఎటువంటి తాగుతారు? ఏదో ఎక్కడో నాటు సారా అలాంటివి తాగుతారా? లేదు కదా. రాజుగారు ప్రపంచంలోనే అలాంటివంటి ప్రపంచంలోనే కాస్ట్లీ బ్రాండ్ ఏదైతే ఉన్నదో ఖచ్చితంగా అది వారు తాగుతారు. అటువంటిది వీరికి కూడా ఇప్పించమన్నారు రాజుగారు. అయితే దానియేలు, హననీయా, అజరియా, మిషాయేలు వీరు నలుగురు మాకిది వద్దు అని తోసుకొచ్చినారు. మిగిలిన వారందరూ కూడా సంతోషంగా రాజుగారు భోజనం మనకిస్తున్నారు, రాజుగారు ద్రాక్షరసం మనకిస్తున్నారని కుతూహలంగా ఉత్సాహంగా తాగుతుంటే వీరు మాత్రము రాజుగారు అనుగ్రహించినటువంటి ఆ భోజనాన్ని కానీ ఆ ద్రాక్షరసం కానీ పుచ్చుకొని వారు వారి దేహాల్ని అపవిత్రపరచుకోవడం వారికి ఇష్టం లేక, ఎందుకంటే అది దేవునికి విరోధమైనదని వారు తెలుసు గనుక వారు ఏం చేస్తున్నారంటే ఇది మాకు వద్దు అని చెప్పి ఉన్నారు. దానియేలు గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనంలో ఈ విషయం మనం చూడగలము. అయితే రాజు భుజించి భోజనమును పానం చేయి ద్రాక్షరసము పుచ్చుకొని తను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకున్నట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. ఇక్కడ నపుంసకుల అధిపతి మెల్జోర్ నడుతూ ఉన్నాడు. అయ్యా మాకు ఆ ఆహారం మాకొద్దు, మాకు కూరగాయల భోజనం ఇప్పించండి, మాకు ఆ యొక్క ద్రాక్షారసం మాకొద్దు, మాకు మంచినీళ్ళు ఇప్పించండి అని చెప్పి 10 దినాలు మమ్మల్ని టెస్ట్ చేయండి అని చెప్పినప్పుడు గత వారంలో మనం చూసి ఉన్నాము. ఆ 10 దినముల పిమ్మట వారు ఇతరుల కంటే మరింత తేజవంతంగా ఆ 10 దినముల ఆ యొక్క పరీక్ష తర్వాత వారు యోగ్యులైన వారిగా కనబడుతున్నారు. ఎందుకు? ఈ ద్రాక్షరసాన్ని వారు వద్దన్నారు. మత్తెక్కించే ద్రాక్షరసము మనుషులను పాడు చేస్తుందని వారు తెలుసు కనుక వారు ఇది మాకొద్దు, ఈ ద్రాక్షరసం మాకొద్దు అని వారు త్రోసుకొచ్చినట్లుగా మనం చూడగలం. అయితే ఇక్కడ చూడండి, చక్కని ద్రాక్ష పండ్లు మనం చూడగలం. ఈ ద్రాక్ష పండ్లు చాలా మంచివి. ఈ ద్రాక్షాలు నేచురోపతిలో మనం చూసినట్లయితే అంటే పండ్లు కూరగాయల నుండి, చక్కని ఆకుల నుండి, చక్కని కూరగాయల నుండి న్యాచురల్ గా వచ్చే ఆ యొక్క ఆహార పదార్థాల నుండి స్వస్థత కలిగించే ఒక వైద్య విధానం, దాన్నే న్యాచురోపతి అంటారు. ఆ న్యాచురోపతి ద్వారా ఈ యొక్క ద్రాక్ష పళ్ళను ఉపయోగించి క్యాన్సర్ ని కూడా స్వస్థపరచొచ్చని వైద్యులు శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అయితే ఈ యొక్క ద్రాక్ష పండ్లు ఎంత మంచివి అంటే అవి ఫ్రెష్ గా మనం తీసుకున్నట్లయితే మన ఆరోగ్యానికి మేలు చేస్తున్నాయి. ఈ ద్రాక్ష పండ్లు గుర్తులు మనం చూసినట్లయితే ఆ ద్రాక్ష పండు ఎలాగైతే ఉన్నదో, ఆ ద్రాక్ష పండు గుర్తు ఎలాగ ఉన్నదో, ఆ ద్రాక్ష పండు యొక్క ఆకారం మనం చూసినట్లయితే అది మన యొక్క శరీరంలో రక్త కణాల్లో పోలి ఉంటుంది. కనుక కొందరు వైద్యులు చెప్పేది ఏంటంటే నిజానికి దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతిది కూడా మంచిగా ఉండాలని దేవుడు సృష్టించారు. ఆ ద్రాక్ష పండ్లు మన రక్తానికి మంచిది అని దేవుడు ఆ రూపంలో సూచించినారు దాన్ని. కాబట్టి ఆ ద్రాక్ష పండ్లు మనం తీసుకున్నట్లయితే ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ కానీ ఫ్రెష్ ద్రాక్ష పండ్లు కానీ మనం తిన్నట్లయితే మనకు ఆరోగ్యం. కానీ అదే ద్రాక్ష పండ్లు సాతంగా చూస్తారా, శత్రువు ఎలాగా ఈ మనుషులు నాశనం చేయాలని దురుద్దేశాలు కలిగజేసి ఆ ద్రాక్ష పండ్లని ఫర్మెంటెడ్ గ్రేప్ జ్యూస్ గా అంటే మత్తు పదార్థంగా, మత్తు పానీయంగా దాన్ని తయారు చేసి ఆ మత్తెక్కించే రీతిగా ఆ ద్రాక్ష పండ్లను పులియబెట్టి మద్యాన్ని తయారు చేస్తూ ఉన్నారు. దాన్నే వైన్ అని కూడా అంటున్నారు, దాన్ని బ్రాందీ అని అంటున్నారు. ఇంకా రకరకాల మందులు వచ్చేసింది, వాటి పేర్లు మనకు తెలియవు కానీ రకరకాల మందుల యొక్క బ్రాండ్లు వచ్చేసింది. అయితే దీని గురించి బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుంది తెలుసా? ఇక్కడ చూడండి సర్పము. ఈ సర్పం చూసినట్లయితే ఎంత భయంకరంగా ఉన్నది కదా. సామెతల గ్రంథం 23:31-32 మనం చూసినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తున్నది కదా, ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగను, గిన్నెలో తలతలలాడుచుండగను, త్రాగుటకు రుచిగానుండగను దాని వైపు చూడకము, పిమ్మట అది సర్పము వలె కరచును, కట్లపాము వలె కాటువేను. చెప్పుకునే మాట ఏంటంటే ఈ ద్రాక్షరసం అనగా మత్తు పానీయాన్ని చాలా అందం కనబడుతుంది. ఆ మత్తు పానీయం ఎర్రగా బ్రాందీ షాపు ఎదురుగుండా నడుచుకుని వెళ్తుంటే అక్కడ క్యూని చూస్తుంటే ఎందుకు వాళ్ళు అంతమంది ఎగబడి ఎగబడి తోసుకుంటూ వెళ్తున్నారంటే అవి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి ఆ బ్రాండ్లు.
ఆ రీతిగా అది చక్కగా కనబడుతూ ఉంటాయి. అయితే దాని దగ్గరికి వెళ్తే అది ఏం చేస్తుందంట, సర్పం వలె కరచును, కట్ల పాము వలె కాటు వేయనంటూ ఉన్నది దేవుని వాక్యం. దేవుని వాక్యం చాలా తేటతెల్లంగా చెప్తుంది కదా, నీవు దాని లోనికి వెళ్ళగట్టే అది విషము ఎక్కిస్తుంది నీకు, అది నిన్ను నీ యొక్క ఇల్లులు ఒళ్ళును గుల చేసేస్తుంది, నిన్ను నాశనం చేసేస్తుంది, నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది అని దేవుని వాక్యం ముందుగానే హెచ్చరించింది. చాలా వాక్యాలు ఉన్నాయి దీని గురించి, కానీ మనకి సమయం లేదు కనుక అవన్నీ కూడా కోట్ చేయలేకపోతున్నాం. చూడండి, కొన్ని చోట్ల దురదృష్టవశాత్తు ఏమిటంటే ఆ త్రాగునోడు ఏం చేస్తున్నాడో వారికే తెలియడం లేదు. ఆ త్రాగేసిన తర్వాత ఆ రోడ్డు మీదే పడిపోతున్నాడు. ఇక్కడ చూడండి, ఈ వ్యక్తి రోడ్డు మీద పాక్కుంటూ దేక్కుంటూ వస్తున్నాడు, ఎంత విచారకరం. ఇంకో వ్యక్తి చూడండి, ప్లాట్ఫామ్ మీద పడుకుని పోయాడు. ఆ రోడ్డు మీద అందరూ జనం నడుస్తున్నారు, అక్కడే పడుకుని పోయాడు. వారికి అనిపిస్తుంది కదా వాడు పడుకున్నదే వాడి ఇల్లు, వాడి బెడ్ అనుకుంటున్నాడు, కానీ వాస్తవానికి ఆడు ఏదో రోడ్డు మీద ఏదో షాప్ లో ప్రజలందరూ తిరిగే కూడల్లో అక్కడ ఉంటూ ఉన్నాడు. వాళ్ళందరూ చూసుకుంటూ ఆ ఎంత విహీనంగా చూస్తారంటే ఆ వ్యక్తుల్ని చాలా జాలి వేస్తుంది అటువంటి వారిని చూస్తుంటే. ఆ రీతిగా ఈ మద్యము అల్లరి పాలు చేస్తుంది దేవుని వాక్యం సెలవుస్తుంది. మద్యము అల్లరి పాలు చేయనని, వికృతుల పాలు చేయనని దేవుని వాక్యం సెలవుస్తుంది. అయితే చాలా మంది వారి యొక్క జీవితాన్ని, వారి యొక్క పరువుని, వారి ప్రతిష్టని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు ఈ త్రాగుడికి బానిసలైపోయి. అయితే కొందరు సమర్థించుకుంటూ ఉన్నారు కదా, దేవుని వాక్యం చెప్తుంది కదండి అయ్య గారు, కొన్నిసార్లు కొందరు దేవుని వాక్యంలో మద్యం తాగొచ్చు అని చెప్తుంది కదండి, దేవుని వాక్యంలో కూడా ద్రాక్షరసం పుచ్చుకోవచ్చు అని దేవుని వాక్యం సెలవిస్తుంది కదా అనేసి కొందరు బోధకులు కూడా దాన్ని కోట్ చేస్తున్నారు. మొదటి తిమోతి 5:23 చూసినట్లయితే అక్కడ పౌలు గారు తిమోతికి రాస్తూ, ఇక మీదట నీళ్లే త్రాగక నీ కడుపు జబ్బునకు తరచుగా వచ్చి బలహీనతల కోసము ద్రాక్షరసమును కొంచెముగా పుచ్చుకోను అని చెప్పుకొని ఈ మాటను కొందరు అనుకుంటున్నారు కదా, ఈ ద్రాక్షరసం అంటే మత్తు పానీయం అనుకుంటున్నారు. కానీ వాస్తవానికి అది కాదు, ఎందుకంటే మత్తు పానీయము దేవుని యొక్క సేవకులకు తగదు, దేవుని యొక్క విశ్వాసం తగదు అని దేవుని వాక్యం చాలా చోట్ల రాయబడింది. అందుచేత పౌలు గారు ఇక్కడ చెప్తున్న మాట మత్తు పానీయం కాదు, కానీ ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ అంటే స్వచ్ఛమైనటువంటి, అప్పుడే స్వచ్ఛంగా తాజాగా తయారు చేయబడినటువంటి ద్రాక్ష పండ్ల రసాన్ని తీసుకున్నట్లయితే అది ఆరోగ్యానికి మేలు చేస్తుంది, అది ఆరోగ్యానికి చక్కని స్వస్థిస్తుంది, కడుపులో ఉన్నటువంటి ఇంటెస్టైన్ ప్రాబ్లం ఏదైనా ఉన్నప్పటికీ దాన్ని క్లియర్ చేస్తుందని పౌలు గారి యొక్క ఉద్దేశము. అది తిమోతికి రాస్తూ తిమోతికి తెలియజేస్తూ, నువ్వు ఇది ద్రాక్ష రసాన్ని అంటే ఫ్రెష్ గ్రేప్ జ్యూస్ ని తీసుకోమని చెప్పినా తప్ప మత్తు పానీయాన్ని కాదు సుమా. ఇంకా మనం గమనించినట్లయితే ఈ యొక్క మద్యం ఏం చేస్తుందంటే మెదడు యొక్క కణాల మీద దాడి చేస్తుంది. ఆ మెదడు యొక్క కణాల మీద దాడి చేసి, ఆ బ్రెయిన్ సెల్స్ అంటాం కదా, వాటి మీద దాడి చేసి ఒక మనిషి క్లౌడినెస్ లో, ఇంకా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడో అతనికి తెలియదు, ఏమి ఏ రీతిగా ప్రవర్తిస్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడో తెలియదు, రకరకాలుగా భయంకరమైనటువంటి రీతిలో ఆ వ్యక్తి యొక్క మెదడు మీద ఆ యొక్క మద్యం ప్రభావం చూపిస్తున్నది. ఇంకా చూసినట్లయితే చాలా మందికి, ఎక్కువ త్రాగుల్లో ఉన్న వాళ్ళకి, చాలా మంది నేను చూసిన వారిలో చాలా మందికి దీని ద్వారా వారి యొక్క బ్రెయిన్ లో ఒక రక్తం గడ్డగట్టుకుపోయి పక్షవాతం రావడం, ఆ రీతిగా వారు చాలా బాధపడడం చాలా చోట్ల నేను చూసి ఉన్నాను, వారి కొరకు ప్రార్థన చేసి ఉన్నాను కూడా. అయితే మనం చూసినట్లయితే ఇది ఈ మద్యం అనేది గుండె మీద కూడా చాలా ప్రభావం చూపిస్తుంది, గుండెను కూడా అది బలహీనపరుస్తుంది, అధిక రక్తపోటు దేని వల్ల వస్తుందంటే ఈ త్రాగుడు వల్ల. ఇంకా చూసినట్లయితే ఈ మద్యము ఒక వ్యక్తి యొక్క లివర్ ని కూడా అది ఏం చేస్తుందంటే చాలా నీరసింపు చేస్తుంది, ఆ లివర్ ని కూడా పాడు చేసేస్తుంది. చాలా విచారకరం, నీకు కావాల్సింది మంచి నీటిని తాగినట్లయితే ఎంతో శుద్ధికరంగా నీ యొక్క దేహానికి శుద్ధి కలిగజేస్తుంది, కానీ మద్యం తాగడం ద్వారా ప్రేగుల్ని, జీర్ణాశయాన్ని, గుండెను, మెదడును, నీ ప్రతి అవయవాన్ని, కిడ్నీలను, ఇంకా మనం చూసినట్లయితే ఈ లివర్ ని కూడా పాడు చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అక్కడితో ఆగిపోలేదండి, దీని ద్వారా క్రైమ్ రేటు కూడా పెరిగిపోతుంది. మద్యం తాగడం ద్వారా అనేక కుటుంబాల్లో భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ మద్యం తాగడం ద్వారా కొందరు చనిపోతూ ఉన్నారు, మద్యం తాగడం ద్వారా కొందరు ఒకరిని కొట్టుకుని చచ్చిపోతూ ఉన్నారు. ఈ గత కొన్ని వారాల్లో మనం చూసినట్లయితే న్యూస్ పేపర్లో మనం చూసినట్లయితే
ద న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్ అనే న్యూస్ వార్తాపత్రికలో డ్రంక్ మ్యాన్ స్మాషెస్ వైఫ్స్ హెడ్ విత్ బౌల్డర్ ఇన్ హైదరాబాద్ అంటే హైదరాబాద్ లో ఒక త్రాగినటువంటి వ్యక్తి ఏం చేశాడంటే ఆ మత్తులో తన భార్య తల పగులగొట్టేశాడంట చనిపోయింది ఆ యొక్క సహోదరి పాపం ఇంకా చూసినట్లయితే పూణాలో మేము ఇప్పుడు ఉన్నది పూణా పట్టణము ఈ పూణాలో కూడా గత వారం జూన్ 19వ తారీఖున 2020 సంవత్సరం ఈ సంవత్సరమే జూన్ 19వ తారీఖున ఒక వ్యక్తి ఏం చేశాడంటే తాగేసి వచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఉంది వాళ్ళ నాన్నని మళ్ళా నాకు తాగుడు డబ్బులు కావాలంటే డబ్బులు లేవని చెప్పినందుకు వాళ్ళ నాన్న యొక్క తల పాలు కొట్టేసి చంపేశాడు ఎంత విచారకరమో చూసారా సొంత తండ్రి యొక్క తల పాలు కొట్టేసి మరి చంపేశాడు తాగడానికి డబ్బులు ఇవ్వలేదని అంటే వ్యసనం ఏ రీతిగా చేస్తుందంటే ఇంకా వాడు ఏ పరిస్థితులు ఉన్నాడో కానీ సొంత తండ్రి అని కూడా జాలి తలిచే విధం కూడా లేదు తండ్రినే చంపేస్తున్నాడు ఇంకా మనం చూసినట్లయితే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనే మన యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు తెలియజేస్తున్న రీతిగా ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మద్యం తీసుకోవడం ద్వారా ఈ మత్తు పానీయాలకి బానిసలు అవడం ద్వారా మద్యం ఆల్కహాల్ ఈ యొక్క మద్యాన్ని తీసుకోవడం ద్వారా బ్రాందీ విస్కీ మీరేమన్నారు సారా ఏం నాడుస్తారా ఏదైనప్పుడు కూడా ఈ మందును తాగడం ద్వారా ఏమవుతుందంటే మత్తు పానీయాలు తాగడం ద్వారా ప్రతి సంవత్సరం కూడా ప్రపంచ వ్యాప్తంగా 3 మిలియన్ అంటే 30 లక్షల మంది చనిపోతున్నారంట ప్రతి సంవత్సరం అది ప్రపంచవ్యాప్తంగా అయితే మన భారతదేశంలో మరొక వార్తాపత్రికలో టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ఆ ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్ట్ ప్రకారంగా వారు తెలియజేస్తుంది ఏంటంటే ప్రతి సంవత్సరం కూడా మన భారతదేశంలో 260,000 మంది ప్రతి సంవత్సరం మన భారతదేశంలో కేవలం త్రాగుడు వల్ల వచ్చిన జబ్బులు వల్ల చచ్చిపోతున్నారంట ఎంత విచారమో చూసారా త్రాగుడు వల్ల జబ్బులు వస్తున్నాయి త్రాగుడు వల్ల మరణాలు జరుగుతున్నాయి త్రాగుడు వల్ల క్రైమ్ జరుగుతుంది త్రాగుడు వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి త్రాగుడు వల్ల చాలా రకాలైనటువంటి భయంకరమైన విపత్తులు చోటు చేసుకుంటూ ఉన్నాయి ఎందుకు అనేక మంది క్రైస్తవులు కూడా పండుగ వస్తే చాలు తాగాడు అక్కడ ఆ మంచి మీటింగ్లు జరుగుతున్నప్పుడు అక్కడికి వచ్చి గోల్ చేయడు ఇటువంటివి చాలా చోట్ల చూస్తూ ఉన్నాం ఎంత భయంకరంగా సాతాను మన శత్రువు క్రైస్తవ కుటుంబాలను కూడా అటాక్ చేస్తున్నాడంటే అనేక మంది ప్రజల్ని అటాక్ చేస్తున్నాడంటే అందరినీ కూడా నాశనం చేయాలని సాతాను గారు చూస్తూ ఉన్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది కదా ప్రియ సహోదరుడు సహోదరి మొదటి కొరింథీయుల రాసిన పత్రిక 10:31 కాబట్టి మీరు భోజనం చేసినను పానం చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయుడి మీరేం చేసినా మీరు భోజనం చేసినా పానం చేసినా మనము దేవుని మహిమ కొరకు చేయాలి అంటే మద్యం తాగడం దేవునికి మహిమ తెస్తుందంటారా లేనేలేదు మద్యం తాగినట్లయితే దేవునికి మహిమ రాదు కానీ దేవుని నామానికి అపకీర్తి తీసుకొచ్చిన వారు మొత్తం ఈ మద్యం తాగడం ద్వారా దేవుని స్తుతులు చెల్లించలేము కానీ దేవుని నామాన్ని దుర్భాషలాడేవారుగా తయారవుతారు దేవునికి మహిమ తెచ్చేది చేయమని చెప్తుంటే దేవునికి విరోధంగా చేస్తూ ఉన్నారు చాలా మంది కాబట్టి మద్యం తాగడం దేవునికి మహిమ తీసుకురాదు కాబట్టి ప్రియ సహోదరుడు సహోదరి ప్రియ దేవుని యొక్క సేవకుడ నీవు కూడా అటువంటి బలహీనతను లోనైపోయినట్లయితే దేవుని సేవకుడుగా తోటి సేవకుడుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను మద్యము దేవుని యొక్క నామానికి అపకీర్తి తీసుకొస్తుంది కనుక మద్యాన్ని విడిచిపెట్టి దేవునికి మహిమకరమైన జీవితాలను జీవిద్దాం దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క శిక్షను మనం చూసినట్లయితే అలనాడు ఇస్రాయేల్ ప్రజల మీదకి వారు త్రాగుడికి బానిసలేకపోయి విచ్చలవిడి ఉన్నప్పుడు వారి పంటల మీదకి దేవుడు మిడతల దండును పంపించి అవి వారి పంటలు నాశనం చేసేలా చేస్తున్నారు గత కొన్ని వారాలుగా మనం చూసినట్లయితే ఈ వీడియోలో చూడండి మన దేశం మీద కూడా మిడతల దండు వస్తుందో చూసారా మన దేశం మీద కూడా మిడతల దండు వచ్చి అనేక చోట్ల ఈ యొక్క అనేక రాష్ట్రాల్లోకి ఎగబడి పంటలను సర్వనాశనం చేసేస్తుంది యోగుల గంధం 1:4 మనం చూసినట్లయితే గొంగల పురుగులు విడిచిన దాన్ని మిడతలు తినివేస్తున్నవి మిడతలు విడిచిన దాన్ని పసల పురుగులు తినివేస్తున్నవి పసల పురుగులు విడిచిన దాన్ని చీడ పురుగులు తినివేస్తున్నవి చూసారా గొంగల పురుగులు విడిచిన దాన్ని అంట మిడతలు తినివేసింది అంట మిడతలు విడిచిన దాన్ని పసల పురుగులు తినివేస్తున్నది ఇక్కడ మనం చూస్తున్నట్లయితే వారి పంటలన్నింటినీ కూడా నాశనం చేస్తున్నట్లుగా మనం చూస్తాం ఈ మిడతలు దండు దేవుని యొక్క సైన్యంగా దేవుని యొక్క ఉగ్రతగా వారి మీదకు వచ్చి
వారిని వారి పంటలు నాశనం చేసినట్లుగా మనం చూస్తున్నాం. దాని ద్వారా కరువులు రాబోతున్నాయి. మనం కూడా మన దేశంలో కూడా ఈ లాక్డౌన్ కారణంగా మద్యాన్ని కొంతకాలం బంద్ చేస్తున్నారు, కానీ మరలా లాక్డౌన్ ఎత్తకముందే మళ్ళీ మద్యం షాపులు తెరిచేయడంతో మరలా ప్రజలందరూ ఎగబడి ఎగబడి ఆ మందుల షాపుల దగ్గర ఆ యొక్క మద్యం షాప్ దగ్గరికి వైన్ షాపుల దగ్గరికి వెళ్తుంటే అనేక మంది మాస్కులు లేకుండా ఆ యొక్క మద్య షాపుల్లో ఎగబడుతూ కొనుక్కోవడం ద్వారా కూడా చాలా మందికి కరోనా వైరస్ ఇంకా పెరిగిపోయింది. ఇంకా చూసినట్లయితే కొందరైతే ఆ మద్యం తాగి ఒకడేమో ఆ బండి పక్కన పెట్టేసి ప్లాట్ఫామ్ మీద పడుకున్నటువంటి వార్తలు మనం చూస్తున్నాం. ఒకడైతే ఆ యొక్క మద్యం తాగేసి అక్కడ ఉన్నటువంటి ఆ ఎలక్ట్రికల్ బోర్డు దగ్గర వెళ్ళి అందులో వైర్లు పీకేసి కరెంట్ షాక్ చనిపోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంత విచారకరమో చూసారా, మద్యము నాశనానికి కారణంగా మనం చూస్తున్నాం. మద్యం అనే కుటుంబాన్ని నాశనం చేస్తుంది. ఈ వ్యక్తిని చూడండి, ఈ వ్యక్తి కూడా బాగా తాగేసి మత్తుగా ఉన్నాడు. దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది కదా, యోబేలు 1:5 వచ్చిన మత్తులారా మేలుకొని కన్నీరు విడివిడి, ద్రాక్షరసం పానం చేయవన్నారా ద్రోధనం చేయడి, కొత్త ద్రాక్షరసం మీ నోటికి రాకుండా నాశనమాయను. దేవుని యొక్క ఉగ్రత వచ్చి అలాంటి ఇస్రాయేల్ ప్రజలకు మత్తులారా మీరు వాటిని విడిచిపెట్టరండి అని యోబేలు ప్రవక్త మొత్తుకుని మరి వారికి చెబుతూ ఉంటే కన్నీరు విడిచి మీరు దేవుని వైపు తిరగండి అయ్యా అని, దేవుని వైపు తిరిగి మమ్మల్ని క్షమించిన ప్రభు అని, దేవుని సన్నిధిని మీరు గోచాడండి అని వారికి హెచ్చరిక చేస్తున్నారు. ఈ రోజు కూడా అదే వాక్యం మనతో కూడా మాట్లాడుతుంది, మత్తులారా కన్నీరు విడివిడి, ద్రాక్షరసం పానం చేయవలారా రోదనం చేయడి, దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువా మమ్మల్ని క్షమించండి, దేవుని వైపు తిరిగి ప్రభువా మమ్మల్ని క్షమించండి, మా మత్తు నుండి మమ్మల్ని విడిపించండి అని విజ్ఞాపన చేసినట్లయితే దేవుడు ఖచ్చితంగా విడిపిస్తారు. ఇంకా మనం చూసినట్లయితే చూసారా, ఈ రోజు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, ఇది ఒక ట్రెండ్ అయిపోయింది. పురుషులే కాదు స్త్రీలు కూడా మద్యం తాగేస్తూ ఉన్నారు. స్త్రీలు కూడా మద్యం తాగుతూ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే ఆమోసు 4:1 ఇక్కడ మనం చూసినట్లయితే మాకు పానం తెచ్చియుడని మీ యజమానితో చెప్పు అన్నారా. ఈ మాట ఆలకించి దేవుని యొక్క ఉగ్రతతో దేవుని యొక్క సేవకుడైనటువంటి ఆమోసు ప్రవక్త చెప్తున్నాడు, మాకు పానం తెచ్చియుడి మాకు మద్యం తీసుకురామని భార్యలు కూడా చెప్తున్నారంట వారి భర్తలతో. ఎంత విచారకరం చూస్తారా, అంటే స్త్రీలు కూడా ఈ యొక్క త్రాగుడికి బానిసలైపోతున్నారు చాలా ఇళ్ళల్లో. పురుషులు తాగడం కాదు స్త్రీలు తాగేడు, ఇద్దరు తాగేసి విచ్చలవిడిగా భయంకరంగా పాపాలు చేస్తూ ఉన్నారు. గత వారంలో ఒక వార్త చదివినాను, అది చెప్పడానికి ఇప్పుడు భయంకరంగా ఉంటుంది, కానీ త్రాగడం కోసమని ఒక వ్యక్తి తన ఇంటికి స్నేహితులు తీసుకుని వచ్చాడు. ఈ స్నేహితులతో తాగాడు, తర్వాత ఏమైందో మీరు ఆలోచించండి, కుటుంబంలోనే సర్వనాశనం అయిపోయింది. ఇంకా మనం చూసినట్లయితే కొందరు అనుకుంటూ ఉంటారు మద్యం అంటే బ్లాకా వైటా అని అడుగుతూ ఉంటారు. కొందరు బ్లాక్ ఏంటి వైట్ ఏంటి నాకు అర్థం కావటం లేదు. బ్లాక్ అంటే కొందరు బ్రాందీ అని, ఇంకా విస్కీ అని, ఇంకేదో ఉంది. వైట్ అంటే కళ్ళు అని. ఏదైనా నలుపైనా తెలుపైనా బ్లాక్ అయినా వైట్ అయినా ఏ మందు అయినా సరే మందు మందే. దాని ద్వారా మత్తు పానీయం ద్వారా మనిషికి వచ్చేది నాశనమే. కొన్ని కుటుంబాల్లో అయితే వారు ఏం చేస్తున్నారంటే వారికి ఉన్నటువంటి సామాన్లు వారికి ఉన్నటువంటి ఆస్తిని కూడా అమ్మేసుకుంటున్నారు. ఇక్కడ చూడండి ఈ వ్యక్తి ఇంకా ఇంట్లో ఉన్నాయన్ని తాగట్టు పెట్టేశాడు, ఇల్లంతా గోల్ చేస్తాడు, ఇల్లంతా కూడా ఇల్లు వల్లు గుల్లైపోతున్నా సరే ఇంట్లో ఉన్నటువంటి సామాన్లన్నీ ఊదంతతోటి అటుకు పట్టుకుని వెళ్ళి అమ్మేసుకోవడం లేదంటే తాకట్టు పెట్టుకుని తాగేయడం చేస్తూ ఉన్నాడు. చూడండి ఈ వ్యక్తి రాగి బిందు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటారు, రాగి బిందు పట్టుకెళ్తున్న నీళ్ళు తేడం కాదు, కానీ ఆ రాగి బిందు పట్టుకుని వెళ్ళి తాకట్టు దగ్గర తాకట్టు పెట్టేసి తాగడానికి వెళ్ళిపోతున్నాడు. చూసారా ఎంత విచారమో, త్రాగుడు మనిషిని నాశనం చేస్తుంది. ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క త్రాగుడు వల్ల అనేక రాజ్యాలే కూలిపోయి ఉన్నాయి. బబులోను సామ్రాజ్యం చూసినట్లయితే ఆ వారు త్రాగుల్లో మత్తులో ఉండి దేవుని యొక్క పరిశుద్ధమైన ఉపకరణాలను కూడా వారు అపవిత్రం చేయడం చూస్తూ ఉన్నాం. దానియేలు గ్రంథం 5:7 దాని ద్వారా దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చి వారందరూ వారి యొక్క దేశమే నాశనం అయిపోయినట్లుగా వారి రాజ్యమే కోల్పోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే త్రాగుడు వల్ల ఏది మంచితో ఏది చేయడం, ఏది దేవుని చిత్తమో ఏది దేవునికి విరోధమో, ఏది పవిత్రమైందో ఏది అపవిత్రమైనదో
ఏది మంచిదో ఏది చెడుదో ఏది దేవుని ఆజ్ఞ ప్రకారమో ఏది దేవుని విరోధమైనదో ఏది కూడా అర్థం కాని రీతిగా ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. దానిలో గాను ఐదో 2 చూసినట్టు బెల్షాజరు తన యొక్క అధిపతులతో కలిసి ఈ పార్టీ చేసుకున్న సమయంలోనే దేవుని ఉగ్రత వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సహోదరుడ సహోదరి, దేవుని రాజ్యం త్వరలో రానన్నది, యేసుక్రీస్తు త్వరలో రానన్నది. ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నామా? ఆయన రాజ్యం కొరకు మనం సిద్ధపడాలి. మరి ఆయన రాజ్యం కోసం సిద్ధపడాలంటే, ఆయన రాజ్యంలో ప్రవేశించాలంటే త్రాగుడు వల్ల మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలమా? ఏ మాత్రం కూడా వెళ్ళలేదు. ఎందుకంటే మొదటి కొరింథీయుల రాష్ట్రపత్రిక 10వ వచనంలో మనం చూసినట్లయితే దేవుని వాక్యం చాలా తేటతెల్లంగా తెలియజేస్తున్నది, దొంగలైనను లోపులైనను త్రాగుబోతులను దోషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యంలో వారసులు కానేరరు. చూసారా ఎంత విచారకరమో? త్రాగుడనే ఈ యొక్క మత్తు పదార్థాలను సాతాను తీసుకుని వెళ్ళిపోయి వారిని దేవుని రాజ్యంలో చేరకుండా చేయాలని వాడి యొక్క అల్టిమేట్ గోల్. అందుకని మన శత్రువుని సాతాను ఈ త్రాగుడనే ఈ యొక్క మత్తు పానీయంతో ఈ త్రాగుబోతులుగా చేసే ప్రజల్ని దేవుని రాజ్యానికి వారు చేరకుండా చేయాలని చూస్తున్నాడు. వాడి యొక్క టాక్టిక్స్ గమనించి మనం వాడి యొక్క భయంకరమైనటువంటి వాడి యొక్క ఉచ్చులు గమనించి దాని నుంచి బయటకు రావాలి. యేసుక్రీస్తు అతి త్వరలో రాని అన్నారు సహోదరుడు సహోదరి. ప్రభువా, నన్ను ఆ యొక్క త్రాగు నుంచి విడిపించు ప్రభువా అని ఈ యొక్క ప్రార్థన ఏకీభవించినట్లయితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. అయితే త్రాగు నుంచి బయటకు రావాలంటే ఇంకా కొన్ని ఉపాయాలు ఏంటంటే, ఒకటి నేను చెప్తాను. కొందరు దేవుని యొక్క సేవకులు మెడికల్ మిషనరీస్ చెప్తున్న ఒక న్యాచురల్ మెడిసిన్ ఏంటంటే, ఈ త్రాగు నుంచి బయటకు రావాలంటే ప్రతిరోజు ఉదయం ఒక 15 రోజుల వరకు కొన్ని పసుపు కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆ నీటిలో కలుపుకొని ఒక గ్లాస్ నీటిలో తాగేసినట్లయితే అలా త్రాగడం, ఆ యొక్క పసుపు నీళ్లు పసుపులో కొంచెం నిమ్మకాయ పిండుకొని ఆ నీళ్లు తాగినట్లయితే మీ బాడీలో మీ బ్రెయిన్ సెల్స్ లో అవి ఉన్నటువంటి టాక్సిన్స్ అన్ని కూడా అది చంపేయడానికి ఈ యొక్క ఈ యాంటీబయాటిక్ గా న్యాచురల్ యాంటీబయాటిక్ ఇది ఉపయోగపడి ఆ యొక్క విష పదార్థాన్ని మీ యొక్క శరీరం నుంచి తీసివేస్తుంది. దాని నుండి మీరు బయటకు రావడానికి కూడా సహకరిస్తుంది. ఇంకా త్రాగు నుంచి బయటకు రావాలంటే అత్యంత విలువైన ఉపాయం ఏంటంటే, యేసుక్రీస్తు పాదాలు ఎద్దుకు వచ్చి, యేసు ప్రభువా నన్ను దయతో క్షమించి, నన్ను విడిపించండి, నేను దీని నుండి బయటకు రాలేకపోతున్నాను ప్రభువా, నాకు మీరే సహాయం మీరే దిక్కు అన్నట్లయితే ఖచ్చితంగా యేసు ప్రభువారు సహాయం చేస్తారు. అయితే ఆ త్రాగుడు యొక్క త్రాగు నుంచి బయటకు రావాలంటే ఆ త్రాగుడుతో ఉన్నటువంటి స్నేహితులతో స్నేహాన్ని కట్ చేసుకోవాలి. ఆ త్రాగుడు ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఆ త్రాగుడు ఖాళీగా ఉన్నప్పుడు ఆ త్రాగుడు దగ్గరికి వెళ్ళకూడదు. అలా వెళ్ళినట్లయితే వారు మరణా త్రాగుడులోకి లాక్కెళ్ళిపోతారు. కాబట్టి ఆ సమయంలో అక్కడ వెళ్ళకుండా ఆ క్వాలిటీ టైం దేవుని వాక్యం వినడానికి కానీ, ప్రార్థనలో గడపడం కానీ, కుటుంబంతో గడపడం కానీ చేసినట్లయితే ఆ త్రాగు నుంచి బయటపడగలము. దేవుని రాజ్యాన్ని కోల్పోవడం మన ఎవరికి కూడా ఇష్టం కాదు కదా. దేవునికి ఏమాత్రం కూడా నిన్ను నన్ను కోల్పోవడం దేవునికి ఏమాత్రం కూడా ఇష్టం కాదు. కాబట్టి దేవుడు ప్రతి వారు కూడా రక్షణ పొందాలని కోరుతున్నారు. ప్రార్థనలు ఏకీభవించండి. దేవుని రాజ్యం కొరకు సిద్ధపడదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల మా పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. తండ్రి, ఈ రోజు ప్రభువా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. దానియేలు అతని స్నేహితులు ఏ రీతిగా అయితే వారి దేహాన్ని అపవిత్రపరచుకోకూడదని, పవిత్రంగా కాపాడుకోవాలని, మీకు మహిమకరంగా జీవించాలని ఆ ద్రాక్షారసాన్ని ఆ మత్తు పానీయాన్ని వారు ఎలాగైతే పుచ్చుకోలేదో, ఎలాగైతే దాన్ని ఛేదించారో, దాన్ని విడిచిపెట్టారో, దాన్ని తాగకుండా వారి యొక్క దేహాలని కాపాడుకున్నారో, ఆ రీతిగానే ప్రభా మీ యొక్క బిడ్డలందరికి కూడా, విశ్వాసులందరికి కూడా సహాయం అనుగ్రహించమని. అనేక కుటుంబాలు కూలిపోతున్నాయి ప్రభా, అనేక కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి ప్రభా. ఈ త్రాగుడనే ఈ యొక్క మత్తు పానీయం నుండి ప్రభా, ఈ యొక్క మహమ్మారి నుండి, ఈ యొక్క సాతాన శక్తుల నుంచి ప్రభా మీరు విడిపించమని, ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు యేసు నామంలో క్రీస్తు యేసు రక్తంలో విజయం అనుగ్రహించమని, సమస్త మహిమ గణత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ మా ప్రభువును రక్షకును జీవాధిపతి అయిన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని నామా పరం తండ్రి, ఆమేన్. రే సహోదరుడు సహోదరి, ఈ వాక్యాలు క్రమం తప్పకుండా చూస్తూ ఉండండి. దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ.